नमस्ते फ्रेंड्स, नेनु नवता, वेलकम टू रुचिलहरी विल्लू। ఈ రోజు మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఈజీగా టొమాటో రసం తయారీ విధానం చూద్దాం। ఇలా చారుని తయారు చేసుకోండి, అన్నం మొత్తం ఈ చారుతోనే తినేస్తారు, అంత బాగుంటుంది। మరి తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఇందులో తగినన్ని వాటర్ ని వేసుకోండి। తర్వాత ఇందులో 3 లేదా 4 మీడియం సైజ్ టొమాటోలను వేసుకొని మరిగించుకోండి। టొమాటోలు పైన పొట్టు పగిలేంత వరకు మరిగించుకోండి। ఇలా పైన పొట్టు పగిలితే టొమాటోలు చక్కగా ఉడికాయనమాట। ఈ విధంగా ఇలా టొమాటో పైన పొట్టు పగిలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటోలను దించి పక్కన పెట్టండి। తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులో చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండును కడిగి వేసుకోండి। తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ని వేసుకోండి। ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న టొమాటోలను తీసి ఈ వాటర్ లో వేసుకోండి। ఇలా ఈ టొమాటోలను తీసి వాటర్ లో వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి। ఈ విధంగా ఇలా టొమాటోలను వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి। ఇలా చేయడం వలన టొమాటోలు చల్లార్తాయి, అలాగే చింతపండు కూడా చక్కగా నానిపోతుంది। తర్వాత ఈ విధంగా ఇలా స్మాష్ చేసుకోండి। మిక్సీ జార్ తో పని లేకుండా ఇలా చేయితోనే చక్కగా ఇలా టొమాటో చింతపండు రసాన్ని తీయండి। ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రసాన్ని తీసుకోండి। తర్వాత ఈ రసాన్ని వేరొక బౌల్ లోకి వడకట్టండి। స్ట్రైనర్ తో కాకుండా ఈ విధంగా ఇలా చేయితోనే చక్కగా వడకట్టుకోండి। ఈ విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఇలా చక్కగా వేరొక బౌల్ లోకి వడకట్టండి। ఈ విధంగా ఇలా రసాన్ని తీసుకొని పక్కన పెట్టండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి వేడి చేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీస్పూన్ పోపు దినుసులు వేయండి। తర్వాత 4 ఎండు మిర్చీలు నిలువుగా కట్ చేసుకున్న 4-5 పచ్చి మిర్చీలను వేసుకోండి। అలాగే కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ని వేసుకోండి। తర్వాత 1 రెమ్మ కరివేపాకుల్ని వేసుకోండి। ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ పసుపును వేసుకొని వేయించుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। ఉల్లిపాయలు బాగా వేగాల్సిన పని లేదు। అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇవి వేగిన తర్వాత ఇందులో పక్కన పెట్టిన టొమాటో ప్లస్ చింతపండు రసాన్ని వేసుకోండి। ఇలా ఈ రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులో 2 ఫుల్ గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోండి। ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోండి। ఇలా మరుగుతూ ఉండగా ఇందులో 3 లేదా 4 రెమ్మల కరివేపాకుల్ని వేసుకోండి। ఇలా మరుగుతూ ఉండగా మధ్యలో కరివేపాకుల్ని వేసుకోవడం వలన ఈ చారు గుమగుమలాడుతూ ఉంటుంది। ఇప్పుడు క్రష్ చేసుకున్న ధనియాలు లేదా ధనియాల పొడిని 1 టీస్పూన్ వరకు వేసుకోండి। తర్వాత 1/2 టీస్పూన్ మిరియాల పొడిని వేసుకోండి। తర్వాత 1/2 టీస్పూన్ లో సగం వేయించిన మెంతుల పొడిని వేసుకోండి। అలాగే 1/2 టీస్పూన్ జీలకర్రను వేసుకోండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకోండి। తర్వాత మీ రుచికి తగినట్లుగా salt వేసుకొని కలుపుకోండి। ఇలా ఈ రసాన్ని 5-6 నిమిషాల పాటు బాగా మరిగించండి। ఇందులో ఇంగువ పొడిని వేయడం వలన ఈ రసం మరింత రుచిగా ఉంటుంది, గుమగుమలాడుతూ ఉంటుంది। ఇందులో ఈ చారు మరిగేటప్పుడు కరివేపాకు వేయడం వలన కూడా గుమగుమలాడుతూ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది। ఇలా 5-6 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పై నుంచి కొద్దిగా కొత్తిమీర తురుమును వేసుకోండి। ఇలా తయారు చేసుకున్న ఈ టొమాటో రసాన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది। ఈ విధంగా ఇలా తక్కువ టైంలో గుమగుమలాడే టొమాటో చారుని మీరు కూడా తయారు చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।